నమస్కారం, ప్రజావారి న్యూస్కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక వివరాలకు వెళ్తే, బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ లెక్క మేము కూడా మాట్లాడగలం, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త బాధ్యతతో మాట్లాడాలన్నారు. బండి సంజయ్ది నోరా తాటిమట్ట అంటూ ఆయన విమర్శించారు. ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారో నాగార్జునసాగర్ ఫలితాల్లో తేలుతుందని చెప్పారు. బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని బాల్క సుమన్ పేర్కొన్నారు. గాలి మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎట్లా పడితే అట్లా బట్టగాల్చి మీద పడేయచ్చు, బురద జల్లొచ్చు, నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడినట్టుగా బండి సంజయ్ గారి నాలుగు ఏది పడితే అది మాట్లాడుతుంది. మాటలే మాట్లాడు అనుకుంటే మేము కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాం, అది పద్ధతి కాదు. ఇవాళ దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా పనిచేస్తుందో దేశంలో దేశ ప్రయాణికం మొత్తం చూస్తూ ఉన్నది, ప్రపంచం చూస్తూ ఉన్నది, వరల్డ్ మీడియా ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉంది, ఏం జరుగుతూ ఉందో అంతా చూస్తూ ఉన్నాయి. మేము ఆ లోతుల్లోకి పోతలేము, కానీ మేము కోరుతున్నది ఏంటంటే ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ బాధ్యతతో మాట్లాడాలి, బాధ్యతతో వ్యవహరించాలి, ప్రజలకు మంచిగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా అందరి ప్రయత్నాలు ఉండాలి తప్ప ఎట్ల పడితే అట్ల ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి ఆ దుర్బుద్ధిని మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఒకటి. రెండవది, ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఆయన కోవిడ్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలేరని అన్నట్టు, ఆయన బండి సంజయ్ అది నోరా మోరా లేకపోతే నాలుకైనా తాటి మాటన ఆయన తెలుసుకోవాలి. ఎవ్రీడే ముఖ్యమంత్రి గారు ఆయనకు కరోనా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవ్రీడే వారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు, హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు, సబ్జెక్టును అంతా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆయన నిత్యం అసలు ఏం జరుగుతూ ఉంది, ఎట్లుంది, ఏంది అనేటటువంటి తపనతోనే ఉన్నారు. ఈరోజు కూడా చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినారు. ఆయన చాలా తీవ్రంగా ఈ అంశం పట్ల ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే కనీసం వారికి కరోనా వచ్చింది, వారు రెస్ట్లో ఉన్నారు, డాక్టర్ల సహాయంతో వైద్య సేవలు పొందుతూ వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఇట్లా పనిచేస్తుండని ముఖ్యమంత్రి గారిని ప్రశంసించాల్సింది పోయి దుర్మార్గంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అదే సంస్కారంలో వాళ్లకు మాకు తేడా. అదే ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారిని ఒకరు సోషల్ మీడియాలో ఒక రకంగా మాట్లాడితేనే ముఖ్యమంత్రి గారు ఇది పద్ధతి కాదని చెప్పిండు, అది మా సంస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యపరంగా కరోనా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఆయన కష్టపడుతుంటే ఈ కుసంస్కారి బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్ని రాష్ట్ర ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకదు, తగిన రీతిలో ఈ బట్టేబాజ్ జూటేబాజ్ పార్టీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. రేపు తెలుస్తాయి కదా ఎవరైందనేది, రేపు ఎల్లుండి ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కదా. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మొన్ననే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గిట్లనే చిల్లర రాజకీయం చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా, బట్టగాల్చి మీద వారేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్ల పడితే అట్లా అడ్డగోలు ఆరోపణలు చేసి పిచ్చి పిచ్చి చేస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మిమ్మల్ని ఘోరంగా కూడా కొట్టినారు. ఇదైతే మీ సిట్టింగ్ స్థానం, ఇక్కడ కూడా ఎవరో కొట్టినారు, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్. అయినా మీకు బుద్ధి రాకపోగా ఇంకా పిచ్చి కూతలు కూస్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కర్రుగాల్చి ప్రజలు వాత పెడతారు. ఇప్పటికే భారతదేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తూ ఉంది, తెలంగాణ ప్రధానికం కూడా మిమ్మల్ని గమనిస్తుంది. నోరు మా మీద వారేసుకున్నాడు కాదు, నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు, నువ్వు పార్లమెంట్ సభ్యుడు కదా, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సంగతి ఏంది, వ్యాక్సిన్ల సంగతి ఏంది, ఆక్సిజన్ ఎన్ని టన్నుల రిక్వైర్మెంట్ ఉందని మేము లెటర్ రాస్తే ఎన్ని టన్నులు వస్తుంది, ఒడిశా ఎందుకు ఇచ్చారు, పక్క రాష్ట్రం ఎందుకు ఇస్తలేరు మాకు, పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే అవకాశం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచో ఎందుకో ఇస్తలేరు. ఇటువంటి కన్స్ట్రక్టివ్ అంశాల మీద మాట్లాడు లేదు, ఎంతసేపు డిస్ట్రక్టివ్ అంశాల మీద, ఎంతసేపు ఎదుటల మీద. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.